సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ కులానికి చెందిన పంచం సాగర్ పోచయ్య వీరి సాగు భూమి సర్వే నెంబర్ 606 ఓగల భూమిలో వీరు పంట సాగు చేసుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన సర్పంచ్ వారి స్నేహితులతో కలిసి వీరు పండించుకుంటున్న పంటను నాశనం చేశారు. ఎందుకు చేశారు అని అడిగితే అది మా భూమి అని బెదిరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా భూమి మా పేరు మీదనే ఉంది అని మేము కోర్టులో స్టే తెచ్చుకున్నాం అనే నెపంతో మా కులం బంధువులతో ఎవరితో మాట్లాడినా మాకు 10,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది అని సర్పంచ్ అనడంతో బాధితులు ఊళ్ళో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తనకు గ్రామ సర్పంచ్ హోదా ఉండడం వల్లే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు విలపిస్తున్నారు. బస్తీలో ఒక ఆమె కొడుకుది పెండ్లి అయితే తయారుగా అమ్మంటే తయారైన ఈ ల్యాండ్లో మక్కలు చల్లి వచ్చినాకనే దున్నినాక తయారైపోయి అర్ధగంట సేపు ట్రాక్టర్లో కూర్చున్నాక ఆమెను ఎక్కించుకున్నావు కదా, ఆమె అత్తే మేము రాము, మేము పెళ్లికే రాము, నువ్వు ఆమెనే పోయి చేసుకొని రా కొన్ని కొడుకులు అగ్గమంటే ఆమె దిగొచ్చి ఏమన్నదంటే అత్తమ్మ కిందికి దిగి వాళ్ళు రారట కులం అంటే సప్లై చేకి వెళ్ళి వచ్చినా ఆయన కొద్దికి ఆడలతోటి మీటింగ్ పెట్టుకొచ్చిండు సర్పంచి. తెల్లారే ఆయనతో మహిళలందరూ తోలుకొచ్చిండు, సర్పంచి పెట్టిండు ఆయన మళ్ళా మీరు గిట్టెట్లా అవుతుంది, నాకు ఎవ్వరు చేసిన 2 ఏళ్ళు చేసాడు ఉంటుంది, నన్ను గిట్టెట్లా తీరు 2 ఏళ్ళు కాలేదు ఎందుకు తీసేస్తారంటే సర్పంచిని తోలకరమ్మంటే సర్పంచ్ వచ్చి లేదు లేదు గ్రూపుల్లది ఇది అంటే నేను గ్రూపుల్లే ఉన్నా కదా, మాది పాత గ్రూపు, నేను అప్పుడు ఊరళ్ళకు మాదిగోళ్ళకు బస్తీలో అండాలని ఇడిచిపెట్టినప్పుడు మేమే ధర్మశిట్టి ఎత్తే మా గ్రూప్కి వచ్చింది, మరి గిట్ట ఎట్లా అవుతుంది అని అంటే లేదు లేదు నువ్వు అండడు బంద్ చేయి అని నే పొయ్యి మీద ఎసరు పెడితే కూడా దించేసిండ్రు, ఊరంటితే కూడా పక్కకు దించేసి. ఎవరు సర్పంచ? సర్పంచ్ దించిపిచ్చిండు, వాళ్ళు దించిపిచ్చిండు. అంటే మహిళా సంఘాల తోట మహిళా సంఘాల సంబంధం ఏముందా లేదా? ఉన్నది, మహిళా సంఘాలు ఉన్నాయి. సంబంధం ఉందా వాళ్ళది? ఉన్నది, 5-2 ఏళ్ల కింద అయిన గ్రూప్, మాది 30-40 ఏళ్ళు. ఎప్పుడు గ్రూప్ సంబంధం లేదమ్మా, మీకు అక్కడ పని చేస్తుంటే వద్దన్నది సర్పంచ్. సర్పంచ్ చైర్మన్, స్కూల్ చైర్మన్, స్కూల్ చైర్మన్ ఇద్దరు కలిసి వాళ్ళే అండమన్నారు, వాళ్ళే తలఫే ఇచ్చిర్రు అయ్యల్లా అదే చేసిర్రు, ఆ మక్కల మా గుడంబులో మక్కేసినాడే నేను అంటకపోయినా. మళ్ళీ మహిళా సంఘాలు అన్నారు ఇంతవరకు, మహిళా సంఘాలు తీసేసిచ్చిరన్నావు కదా. మహిళా సంఘాలు అడిగి ఎందుకు వచ్చారు? సర్పంచ్ పిలిపించారు. సర్పంచ్ పిలిపిస్తేనే సర్పంచ్ తోలుకొని వచ్చాడు. అది అసలు ముచ్చటేపు, తప్పు చెప్పొద్దు. సర్పంచ్ అది చెప్పు, తోలుకొని వచ్చే నన్ను బంద్ చేపించిండు సార్ కూడా బియ్యం ఇయ్యనియలే నాకు సర్పంచ్. జిల్లా దుబ్బాక మండలం రామేశ్వరపల్లి గ్రామంలో మేము ఎస్సీలకు చెందిన వాళ్ళము. అయితే మేము 606 సర్వే నెంబర్లో గల భూమి, 2 ఎకరాల 11 గుంటల భూమి మేము కష్టపడి కొనుక్కున్నాం. అన్ని డాక్యుమెంట్లు చూసిన తర్వాత మా పంచం సాగర్ అనే పేరు మీద ఇది ఎక్కింది. అయితే ఈ ఎలక్షన్లు అయిన తర్వాత కొత్తగా వచ్చిన సర్పంచ్ ఏం చేసిండు, కుల మా ఎస్సీ, ఆయన కూడా ఎస్సీ, ఆ కులస్తులు అందరినీ తోలుకొని వచ్చి మా గుడ్డంలో దున్ని మొక్కలు తల్లిండు. అయ్యా ఇది ఇట్లా కాదు, మా అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి కదా అని మేము 40 రోజులు ఎంత బాధ్యతలన్నా ఇది మీకు తెలియదని భయాందోళనకు గురి చేసిండు మమ్మల్ని. భయాందోళనకు గురి చేస్తే మేము ఈ కంప్లైంట్ చేయడానికి ఎస్ఐ సార్ దగ్గరకు పోతే ఆయన కూడా వీళ్ళు అందరు ఒకటే ఉన్నారు, నువ్వు ఒక్కొని ఏం చేస్తావురా, ఎక్కడికి పోయినా నీకు సాక్ష్యం కావాలి అనే విధంగా బెదిరించాడు. లేదు సార్ మా అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయంటే ఆయన పట్టించుకోలేదు. ఇక మేము ఆయన లాయర్ సార్ని పట్టుకుని ఈ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాము. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటారు అంటే మా కులంలో కాదని నువ్వు పోయినావు కదా, ఇక నీకు కులంలో ఏ అర్హత ఉండదని కులంలోకి వెళ్ళి పక్కకు పెట్టుడు, మొదటి వాళ్ళని మాట్లాడితే 10,000 దండు కానడు, 10 చెప్పు దెబ్బలు అంటే ఓవర్ మొదటి మాట్లాడతలేరు. ఈ చిన్న స్కూల్లో మా అమ్మ వంట చేస్తుంది, 1 జూలై నుంచి మొన్ననే ఎక్కింది, సర్పంచ్ ఆధ్వర్యంలో పెట్టిరు. ఈ ఆగస్టులో నోటీస్ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకునే వరకు అన్నకెళ్ళి కూడా తీసేసిండు ఆయన. ఆయన మమ్మల్ని బెదిరింపులు ఇట్లా మీ పెళ్ళిళ్ళు ఏంటివి ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని బెదిరిస్తుంది ఇండివిజువల్గా. లీగల్ ప్రాసెస్ అంటే మేము ఇట్లా నోటీసులు తెచ్చుకున్నాం కానీ నేను అన్ని ఇల్లీగల్గా చేస్తున్నాం, మా పైన మాకు ప్రాణాలకు కూడా భయంగా ఉంది. కాబట్టి దయచేసి మా ఆయన దయతలిసి ఈ పెద్దలు కానీ దీనిపైన వారిపైన కఠిన చర్యలు తీసుకోగలరని ఈ అధికారులను కోరుతున్నాను. మళ్ళీ మా నాన్న అనిపోయాడు, మా నాన్న ఉంటే మేము ఇంతకుముందుకు వచ్చే వాళ్ళం అని కూడా కాదు, మాకు ఇవన్నీ ఎక్కువ లోక జ్ఞానం తెలియదు. నేను మొన్ననే దుబాయ్ నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఇట్లా మనం బెదిరిస్తుండే ఈయన. ఇక కాబట్టి జర ఈ ఎస్ఐ దానికి పోతే కూడా ఇట్లా పట్టించుకోలేడు అన్నట్టు, వీళ్ళు అందరూ ఒకటి ఉన్నారు కదా జాగేష్ పెట్టని చెప్పేసిండు. ఏ విధంగా ఇలా మేము కష్టపడి కొనుక్కున్నది, డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి, నేను ఎక్కడంటే అక్కడ పెడదామన్నా మొన్న చెప్పిన, నా తప్పుంటే 3 మధ్యలో గ్రామ పంచాయతీల వల్ల నేను ముక్కునాలకు రాస్తాను, అయినా కానీ ముందుకు రాలేడు, రీజన్స్ ఏం చెప్తలేడు, మా అమ్మని ఎందుకు తీసేసిన వాటి రీజన్స్ చెప్తలేడు. కానీ వాళ్ళు మొత్తం ఇల్లీగల్ పనులు చేస్తుంది, కాబట్టి మా అందు దయతలిసి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నామండి. ఓకే రైట్.